Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. నమస్కారం, నేను మీ విక్రమ్ పూల. బీజేపీ నేత విజయశాంతి మరోసారి పార్టీ మారనున్నారా? ఆమె వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు, ప్రకటనలు చూస్తుంటే నిజమనిపిస్తుంది. విజయశాంతి రాజకీయాల్లోకి ప్రవేశించి 2.5 దశాబ్దాలు. 98లో ఆమె మంచి పీక్లో ఉండగా, కెరీర్ సినిమా నటిగా కెరీర్ పీక్లో ఉండగా బీజేపీలోకి జాయిన్ అయ్యారు. బీజేపీలో కొనసాగారు, కానీ ఆ తర్వాత సొంతంగా ఒక పార్టీ పెట్టుకున్నారు. బీజేపీని విడిచిపెట్టి తల్లి తెలంగాణ అనేటువంటి ఒక పార్టీ పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఆ తల్లి తెలంగాణ తీసుకెళ్ళి టీఆర్ఎస్లో విలీనం చేశారు. టీఆర్ఎస్లో ఆమె ఒక పర్యాయం ఎంపీగా గెలిచారు. కానీ 2013లో ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో మెదక్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత మళ్ళీ తిరిగి బీజేపీలోకి చేరారు. అంటే ఆమె రాజకీయ ప్రస్థానం ఏ విధంగా కొనసాగింది అని చెప్పడానికి ఇదంతా చెప్పాల్సి వస్తుంది. విజయశాంతి గారు పార్టీలు ఎన్ని మారినప్పటికీ తెలంగాణకు సంబంధించి మాత్రం ఒక కమిటెడ్గానే వ్యవహరిస్తూ వచ్చారు. ఆ విషయంలో ఆమె మీద ఎటువంటి విమర్శలు చేయడానికి వీల్లేదు. ఆమెని ఎవరూ తప్పుపట్టాల్సినటువంటి పరిస్థితి లేదు. కానీ ఆమెకి ఒక స్థిరత్వం లేకపోవటం అనేటువంటిది ఆమె రాజకీయ జీవితాన్ని కొంత దెబ్బతీసిందని చెప్పచ్చు. లేదంటే ఒక ఇంకా పై స్థాయిలో ఎదగగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు అనుకున్నాయి. కానీ చేజేతులారా, రాజకీయ పరంగా కొన్ని మూవ్స్ తప్పుగా వేయటం వల్ల ఆమె ఆ పొజిషన్ని అందుకోలేకపోయింది. 98 నుంచి బీజేపీలో కొనసాగుంటే ఖచ్చితంగా ఆమెకి ఒక మంచి పొజిషన్ భారతీయ జనతా పార్టీలో లభించి ఉండేది. కానీ రకరకాల కారణాలు కావచ్చు, రకరకాల కారణాల వల్ల సొంత పార్టీ పెట్టడం, సొంత పార్టీని తీసుకెళ్ళి టీఆర్ఎస్లో విలీనం చేయడం, టీఆర్ఎస్ నాయకత్వంతో విభేదించి బయటికి రావటం, మళ్ళీ బీజేపీలోకి రావటం, మళ్ళీ ఇప్పుడు బీజేపీ నాయకత్వంతో ఆమెకి పొసగటం లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇటీవల మనం చూసాము, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారోత్సవం జరిగిన రోజు అదే వేదిక మీద కిరణ్ కుమార్ రెడ్డి గారు కూర్చోవటాన్ని భరించలేకపోయి ఆమె ఒక ట్వీట్ చేశారు. తెలంగాణ ద్రోహులు ఉన్నటువంటి వేదిక మీద కూర్చోవడంతో కొంత అసౌకర్యానికి గురయ్యానంటూ ఒక ట్వీట్ చేశారు. అది ఒక సంకేతం. అదేవిధంగా బండి సంజయ్ గారిని తొలగించడాన్ని కూడా ఆమె కొంత అన్యాపదేశంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాజాగా మణిపూర్ సంఘటన మీద స్పందించారు. ఇవన్నీ చూసినట్లయితే ఆమె బీజేపీ నుంచి మరోసారి బయటికి రావాలని ప్రయత్నిస్తున్నట్టుగా కనపడుతుంది. బీజేపీ నుంచి బయటకు వస్తే ప్రత్యామ్నాయం ఏమిటి? ఆమె తిరిగి బీఆర్ఎస్లోకి అంటే చేరేటువంటి పరిస్థితి లేదు. బీఆర్ఎస్లోకి ఆహ్వానించే వాళ్ళు ఎవరూ లేరు. సొంతంగా పోటీ చేసేటువంటి పరిస్థితి లేదు ఇండిపెండెంట్గా. ఇక మిగిలిన ప్రత్యామ్నాయం ఏంటంటే మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళాలి. ఆమె కాంగ్రెస్లోకి వెళ్తారా, కాంగ్రెస్ నుంచి పిలుపు వచ్చిందా అనేటువంటిది పక్కన పెడితే చాలా స్పష్టంగా మాత్రం బీజేపీ వైఖరి పట్ల ఆమె సంతృప్తిగా లేరు అనేటువంటిది కూడా మనకి తెలుస్తుంది. ముఖ్యంగా బండి సంజయ్ గారిని రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవీ బాధ్యత నుంచి తొలగించడం ఆమెని కొంచెం బాధించింది, ఆమెని ఇబ్బందికి గురి చేసింది అనేటువంటిది కూడా తెలుస్తుంది. అందువల్ల బీజేపీ నుంచి బయటపడి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్తారా, కాంగ్రెస్కి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ చేర్చుకోవచ్చు, కాకపోతే ఆమె స్థాయికి తగినటువంటి పదవి ఇస్తారా లేదా అనేటువంటిది కూడా చూడాలి. ఇదంతా కొంత ఊహాగానం అయినప్పటికీ కూడా బీజేపీలో మాత్రం ఆమె ఉండేటువంటి పరిస్థితి అయితే కనపడతలేదు. చాలా స్పష్టంగా బీజేపీ
ద్వారా అంటే బీజేపీ తనంతట తాను ఆమెను బయటికి పంపిస్తే పరిస్థితులను ఆమెను క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీలో కొంత యాంటీ పార్టీ యాక్టివిటీస్ని సహించరు. పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినప్పటికీ వాళ్ళ మీద వేటు వేస్తారు. కాబట్టి విజయశాంతి గారిని కావాలని ఆమె వ్యాఖ్యలు చేయడం ద్వారా బీజేపీ నుంచి బయటపడాలని ఆమె కొంత ఆలోచన చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ నటిగా ఒక ఉన్నత శిఖరాలు అధిరోహించినటువంటి విజయశాంతి గారు రాజకీయంగా కూడా ఉన్నత స్థాయికి చేరేటువంటి అవకాశం ఉండేది. ఆమె అంటే కరెక్ట్గా పొలిటికల్ మూవ్స్ కనుక పడి ఉంటే ఖచ్చితంగా ఆమె ఒక మంచి లీడర్ అయి ఉండేది. ఒక 25 సంవత్సరాలు అయింది ఆమె రాజకీయాల్లోకి వచ్చి. ఇప్పటికీ కూడా ఆమెలో రాజకీయ స్థిరత్వం లేకపోవటం, రాజకీయంగా పొసగకపోవటం, కొన్ని అభిప్రాయ భేదాలు ఉంటాయి. కొన్ని పార్టీలో ఉన్నప్పుడు పార్టీ థింకింగ్ ఇండివిజువల్ థింకింగ్ ఒకలా ఉండదు. ఇండివిజువల్ థింకింగ్ ఎప్పుడూ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అయినప్పటికీ ఒక స్థాయి వరకు పార్టీలో తమ అభిప్రాయాల్ని వెల్లడించవచ్చు, తమ సూచనలు అందించవచ్చు, కానీ తమ ఆలోచన ప్రకారమే పార్టీ నడవదు. అది ఎవరికైనా సరే అది కొంత కాంప్రమైజెస్ తప్పవు. ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా పార్టీ లైన్ని అందరూ కూడా కొంతమంది తమకి మింగుడు పడినప్పటికీ కూడా పార్టీ లైన్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పార్టీ ఏంటంటే పార్టీ లైన్ని అనుసరిస్తారు. కానీ ఎప్పుడైతే ఆ కాన్ఫ్లిక్ట్ వస్తుందో, పర్సనల్ కాన్ఫ్లిక్ట్ వస్తుందో, పార్టీ అంటే లైను అదేవిధంగా పర్సనల్ లైన్ డిఫర్ అవుతాయో, అట్లాంటి ఇబ్బందులు కొన్ని వస్తూ ఉంటాయి. విజయశాంతి గారు ఏదేమైనప్పటికీ కూడా ఒక మంచి లీడర్గా కావలసిన అన్ని లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఆమె ఒక స్థాయికి చేరలేదనేటువంటి ఒక అభిప్రాయం, ఒక బాధ మనబోటి వారికి ఉంటుంది. మరి ఆమె అడుగులు ఎటు పడతాయి? బీజేపీలోనూ కొనసాగుతారా? బీజేపీ నుంచి బయటకు వస్తారా? బయటకు వచ్చేటువంటి సూచనలు అయితే చాలా ఉన్నాయి కాబట్టి ఈరోజు మాట్లాడుకోవడం జరుగుతుంది. చూద్దాం ఆమె దారి ఎటు, ఆమె అడుగులు ఎటు పడతాయి అనేటువంటిది చూద్దాం. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.